బైక్ లాగేసుకున్నా ఆగలేదు, ఆయన కుర్చీ లాగేసుకున్నా ఆగలేదు, ఆయన మీద అనేక కేసులు పెట్టినా ఆగలేదు. చివరికి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినా తగ్గలేదు. ఆయన ఒక్కటే శపథం తీసుకున్నారు, నేనెట్టి పరిస్థితుల్లో నా యువగలం పాదయాత్ర పూర్తి చేస్తానని, 400 రోజులు నేను పూర్తి చేస్తానని, ప్రజల వైపు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటానని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ పాదయాత్ర ఆయన గొంతుని ఎవడు ఆపే సత్తా లేదని ఈ రోజు మనందరికీ తెలుసు. ఏదైనా సరే ఈ రోజు మనందరికీ తెలుసు, 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజుకైనా మీ అందరిని అడగాలనుకున్నా కొన్ని ప్రశ్నలు. ఈ రోజుకైనా మనకి రాజధాని ఏంటి? రాజధాని పోలవరం 2 డిసెంబర్ 2022కి పూర్తి చేస్తాడు, పూర్తి చేశాడా? నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడుతున్నాడు, దళితుల పక్షన పార్టీ ఆయిది. ఇలాగ అనేక అంశాల్లోని మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎదురు పెట్టారు. ఎవరినన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా ఎదురుగా మాట్లాడితే వాళ్ళకి జైలు శిక్షలు, వాళ్ళ మీద సిఐడి కేసులు. ఏదైనా సరే ఈ ప్రజలు రేపు రాబోయే కాలం 2024లో ఖచ్చితంగా అధికారంకి వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే. ప్రజలు సమస్యలు పక్కన, ప్రజలు పక్కన ఉండే ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీయే. మీరందరూ ఇలాగే ఈ రోజున ఎలా కలిసి కట్టుకున్నారో రేపు ఎలక్షన్ లో కూడా మీరందరూ ఇలాగే పంచారని, ఈ సైకో రెడ్డి నీ కుర్చీ నుంచి దింపాలని మీ అందరినీ కోరుకుంటూ మరో నేను ఒక నారాలోకేష్ గారు పైకి రాబోతున్నారు. గట్టిగా చెప్పాలి కూడా నారాలోకేష్ గారు నాయకత్వం, నారాలోకేష్ గారు నాయకత్వం, నారాలోకేష్ గారు నాయకత్వం, నారాలోకేష్ గారు నాయకత్వం. ఇప్పుడు మన జనసేన ముమ్మిడి వరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. సభ అధ్యక్షులు, మాజీ స్పీకర్ జేమ్స్ బాలయ్య గారు ముద్దుల తనయుడు హరీష్ గారికి, అలాగే ఈ వేదికని నాకు పరిచయం చేసిన నా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు కొడదల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సీనియర్ నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా మరి ఎంతో అనుభవం ఉన్న మరి జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి యువగళం ఎంతో కష్టపడి మరి పనిచేస్తున్న ఎంతో కష్టపడి నిరంతరం కూడా లోకేష్ బాబు గారికి, అలాగే నా సోదరుడు మరి దాంట్ల బుచ్చిబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి ఒక్కళ్ళకి జనసేన పార్టీ గాని తెలుగుదేశం గాని రెండు పార్టీలు కూడా ప్రజల కోసం మంచి కోసం. ఇది జనసేన పార్టీ, దయచేసి కొంచెం మాట్లాడకండి. జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి స్వార్థంతో తీసుకున్న పొత్తు కాదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు పడుతున్న కష్టాల కోసం ఈ నియంతృత్వ ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం. మా అధ్యక్షులు 6 నెలలు టైం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు గతంలో. 6 నెలల దాకా ఏమీ మాట్లాడరు, 6 నెలల తర్వాత నోరు విప్పుతానన్నారు. అలాగే విప్పారు, కష్టపడి అన్ని కార్యక్రమాల్లో ప్రజల పక్షాన ఉంటూ చాలా మంది రైతులకేంటి అందరికీ కూడా కష్టాల్లో ఉన్న ఆయన కష్టార్జితం పంచి చాలా మందికి మరి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తా ఉన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి, భారతదేశానికి ఐటీ అనే రంగాన్ని పరిచయం చేసిన ఒక ఏకైక మరి నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని మనం గుర్తించాలి. అది అభివృద్ధి అంటే 8 రూపాయలు 7 రూపాయలు ఉన్న సారా ప్యాకెట్ 200కి 160 రూపాయలకి 170 రూపాయలకి అమ్మి, అది డిజిటల్ కరెన్సీ కాకుండా ఏంటి ఇలా ఒక సోడా తాగితే ఆ సోడాకి మరి ఎలా ఫోన్ పే చేసే మరి కార్యక్రమంలో, అలాంటిది ఈవేళ అవినీతికి చక్కటి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు ఎవడో లేడు. ఎందుకంటే నన్ను 3.5 సంవత్సరాలు నా చేత గాడి చేకరి చేయించుకుని ఆఖరిని టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన ఏకైక జగన్మోహన్ రెడ్డి. అలాంటి తరుణంలో నన్ను నక్కును చేర్చుకుని 2019లో మొట్టమొదటి సీట్ ఇచ్చిన ఆ మహనీయుడు కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను. నేను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల సంక్షేమం అంటే ఏంటో చెప్పడం కోసం మాత్రమే మరి పొత్తు కలుపుకోవడం జరిగింది. ప్రజలను అన్ని రకాలుగా కూడా హింసిస్తా ఉన్నారు. ఇలా ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇవాళ 30 లక్షల రూపాయలకి ఇవాళ కొన్న భూమిని 70 లక్షల రూపాయలకి 60 లక్షల రూపాయలకి క్లాస్ మార్గంలో, రాజమార్గంలో దోపిడీ చేశారు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంత దోపిడీ చేశారంటే అంత దోపిడీ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు కానీ, ఆయన పెట్టిన ఇబ్బందులు కానీ వర్ణాతీతం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉంటే ఆయన పరామర్శించడానికి విమానం కూడా హైజాక్ చేసి మరి ఆయన్ని రానివ్వకుండా దారి మార్గంలో ఆపేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అమావాస్య రోజున వచ్చారు మా అధ్యక్షులు కళ్యాణ్ గారు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు